This is Kavita with a difference. Telangana రాష్ట్రంలో ట్రాన్స్కోలో మహిళా ఉద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతో పాటుగా మహిళా కమిషన్ ఏర్పాటులో చూపిస్తున్నటువంటి జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా ట్రాన్స్కోలో లైన్మెన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో భాగంగా 33% ని మహిళలకు కూడా కేటాయించారు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులు అయినప్పటికీ కూడా పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనేది మహిళల కోసం ఎందుకు నిర్వహించలేదు అంటూ అభ్యర్థులు హైకోర్టు ని కూడా అప్రోచ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ధర్మాసనం చాలా తీవ్రంగా రెస్పాండ్ అయింది. ఆర్టికల్ లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 14 and 21 ఆర్టికల్స్ ప్రకారం ఒక లింగ వివక్షని ట్రాన్స్ కో చూపించింది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అలాగే విజయసేన్ రెడ్డి దీని పట్ల చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. 2018లో 1500 పోస్టుల్ని అలాగే 2019లో 2500 పోస్టులకు గాని ట్రాన్స్కో లైన్మెన్ ఉద్యోగులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అందులో 33% రిజర్వేషన్ని మహిళలకు కూడా కేటాయించింది. ఇందులో భాగంగా నిర్వహించినటువంటి రాత పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి ఇద్దరు మహిళలకి పోల్ క్లైంబింగ్ టెస్టును నిర్వహించలేదు. దీన్ని సవాల్ చేస్తూ ఆ ఇద్దరు మహిళా అభ్యర్థులు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో పురుషులకైతే లైన్మెన్ పరీక్షలో భాగంగా సెకండ్ క్వాలిఫికేషన్ టెస్ట్లో భాగంగా వాళ్ళకి పోల్ క్లైంబింగ్ టెస్ట్లు అయితే నిర్వహించారు. అయితే లైన్ ఉమెన్ అన్నట్టుగా వీళ్ళకి ఎందుకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహించలేదు, ఎందుకని వివక్ష చూపిస్తున్నారు. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు, బస్సుల్ని విమానాల్ని కూడా నడుపుతున్నారు, అలాగే భారత నౌకాదళం కమిషన్డ్ ఆఫీసుల్లో ఆఫీసర్స్గా కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన నేపథ్యం అనేది కనిపిస్తున్నప్పుడు ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు, ట్రాన్స్కోలో ఎందుకు లింగ వివక్ష చూపిస్తున్నారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని కూడా ఎందుకని పాటించట్లేదు అంటూ రెస్పాండ్ అయినటువంటి ధర్మాసనం నెల రోజుల్లోగా వాళ్ళకి పోల్ క్లైంబింగ్ టెస్ట్ను కూడా చూపించాలి, లింగ వివక్ష సరికాదంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఇన్స్టాన్స్ కూడా కనిపించింది మనకు నిన్న హైకోర్టులో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 2 ఏళ్లు గడిచిపోయింది, మహిళా కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదని సిఎస్ని ప్రశ్నించింది. ఈ నెల December 31st లోపల మహిళా కమిషన్ని ఏర్పాటు చేయాల్సిందే, లేకపోతే సిఎస్ స్వయంగా కోర్టులో హాజరు కావాలని. రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, నేరస్తులు తప్పించుకొని తిరుగుతున్నారు, మహిళల మీద అరాచకాలు పెరిగిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని స్పందించడం లేదు, అర్హులైనటువంటి మహిళలు లేరా మహిళా కమిషన్ చైర్పర్సన్ని నియమించడానికని. సో ఇప్పుడు ట్రాన్స్కోతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అటు ట్రాన్స్కోకి 4 రోజుల గడువునైతే ఇచ్చారు, ఇటు సిఎస్కి December 31st ని గడువుని ఇచ్చారు. సో మహిళా చైర్పర్సన్ని ఇప్పుడు ఎవరిని నియమిస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ట్రాన్స్కోకి సంబంధించి ఇప్పటిదాకా అయితే లైన్ మెన్స్నే మనం చూసాము, లైన్ ఉమెన్ ఇప్పటిదాకా అయితే లేరు. సో ఇప్పుడు ఇద్దరు మహిళలు అయితే అప్రోచ్ అయ్యారు హైకోర్టుకి, తాము శారీరకంగా దృఢంగా ఉన్నాము, మా పురుషులకి ఏమాత్రం తీసిపోము, ఫిజికల్ టెస్టులు కూడా మేము చేసి చూపిస్తామని చెప్తున్నారు, అందుకు తగ్గట్టుగా వాళ్ళు మేము ట్రైనింగ్ కూడా అయ్యాము, కఠోర శ్రమను కూడా తీసుకుంటున్నాము, శారీరకంగా దృఢంగా ఉన్నాము, పురుషులకు తీసిపోమని చెప్తున్నారు. సో ఏమవుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే హైకోర్టు మాత్రం మహిళల పక్షాన ఉంది, మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్ష కావచ్చు, జాప్యం మీద కావచ్చు తీవ్రంగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తోంది.